కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యార్థుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, వారి భవిష్యత్తు దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై వివరాలను ప్రిన్సిపల్ కళ్యాణి తెలిపారు. ఒంగోలు దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో పేరెంట్స్ అసోసియేషన్ మీటింగ్ నిర్వహించారు. తల్లిదండ్రుల భాగస్వామ్యం వల్ల విద్యార్థినుల అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని కోఆర్డినేటర్ డోలా అనంతలక్ష్మి అన్నారు. ఈ సంవత్సరం విద్యార్థినుల్లో 90% మంది పెయిడ్ ఇంటర్న్షిప్ అవకాశాలకు ఎంపిక కావడం కళాశాల విజయానికి సూచిక అని అన్నారు. ప్రతిభావంతులైన విద్యార్థినుల కోసం మరింత మద్దతు అందించవలసిన అవసరాన్ని కంపెనీలకు తెలియజేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్న్షిప్ కోఆర్డినేటర్ డాక్టర్ ఎం శ్రీనివాసరెడ్డి, జవహర్ నాలెడ్జ్ కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఏవి రాజ్యలక్ష్మి, జేఎన్ సురేష్ కుమార్, తల్లిదండ్రులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ఇప్పుడు పేరెంట్స్ అందరికి చెప్పేది ఏంటంటే, మొదట్లో ఇంటర్న్షిప్ పెట్టినప్పుడు ఎక్కడో ఒక చోట చేద్దాం, ఏదో ఒక స్కూల్లో చేసినట్టు సర్టిఫికేట్ ఇద్దాం, దొంగ సర్టిఫికేట్ సాధారణ చేకూరేటట్టుగా మనం ఇంటర్న్షిప్ చేపిస్తున్నాం. దీనికి బయటికి వెళ్ళడానికి ఇంటర్న్షిప్స్ బయట చదివించారు, డిగ్రీ దాకా చదువుకున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బయటికి వెళ్ళి అంటే హైయర్ స్టడీస్ కైనా కానీ లేకపోతే ఏదైనా ఉద్యోగం చేయడానికైనా కానీ తప్పనిసరిగా బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది వాళ్ళు. కాబట్టి బయటకు వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, ఇప్పటిదాకా హాస్టల్స్ లో ఉంటారు మనం స్టూడెంట్ ఏమో మానిటర్ చేస్తుంటాం కాబట్టి కొంతవరకు వాళ్ళు సెక్యూర్ పొజిషన్ లో ఉండండి. ఇప్పుడు అదంతా మనం ఏంటంటే ఎక్కడ ఉంటుందో హైదరాబాద్ లో లేకపోతే ఇంకో పంపించినప్పుడు